తెలంగాణలో సంక్రాంతి పండుగ ప్రత్యేకమైనది. పనిముట్లు, పశువులను పూజించే వ్యవసాయ సంస్కృతి. కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దుల్ని కడిగి కొమ్ములకు నూనె రాసి ముఖానికి పసుపు రాసి కుంకుమ పెడతారు. సాయంకాలం పశువుల మీద మంచినీటిని చిలకరించి పశువులు సాయంకాలం ఇంటికి రావడాన్ని లక్ష్మి వచ్చినట్లు ఆనందపడతారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో కాట్రేవుల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం శ్రీ రాజరాజేశ్వర రైతు మిత్ర సంఘం రైతులందరూ కలిసి పట్టణ శివారిని పంట పొలాల్లో కాట్రేవుల ఎడ్ల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ ముందు రైతులు పంట పొలాలు, పాడి పంట సమృద్ధిగా ఉండాలని ఆవులను, ఎద్దులను, నక్క, కుక్క ఇటువంటి వివిధ జంతువుల విగ్రహాలను పూజించి పంటకు ఎలాంటి ఆటంకం రాకుండా సమృద్ధిగా పండాలని రైతులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు మిత్ర సంఘం అధ్యక్షులు అన్నారపు అంజయ్య, కౌన్సిలర్ మారం కుమార్, నిమ్మచెట్టి విజయ్, నాయకులు కొండ కనకయ్య, రైతు మిత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శివారు రైతు మిత్ర సంఘం, రాజరాజేశ్వర సంఘం, ఈ సంఘం తరఫున వెనకటి ఉంది 20 గోదలకు కాట్రేకులు అనేది పడిపోయింది. ఈ కాంచెలు అందరు చేసుకోవాలని అందరం మంచిగా గోదలకు పండుగ చేసుకొని సంక్రాంతి ముంగట ఇదే లెక్కల ఎప్పటికీ చేసుకుంటామని అందరు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు విమలాపట్నంలోని లక్ష్మీపురం శివారులో మరి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రారేశ్వర రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో, రైతులందరి ఆధ్వర్యంలో ఈరోజు కాట్రేవులు అనే యొక్క మరి అనాథ నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయంలో భాగంగా మరి ఈ యొక్క ఎద్దులను, పశువులను, మరి రైతుకు సంబంధించినటువంటి ఆ జంతువులకు సంబంధించి మన పశువులు కానీ, ఎద్దులు కానీ, మేకలు కానీ, మరి వాటికి పూజలు చేసి మరి వాటికి 10 ఇలాంటి వ్యాధులు రాకుండా రైతు మరి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది కాబట్టి ఆ రైతు కోరుకునే ముఖ్యమైన ఈ యొక్క విషయం ఏంది, మన జంతువులు బాగుండాలి, ఎద్దులు బాగుండాలి, మరి అవి బాగుంటేనే వ్యవసాయం ముందుకు సాగుతుంది కాబట్టి మరి వాటికి ఈరోజు మరి వాటిని బొమ్మలుగా తయారు చేసి వాటికి పూజలు చేసి మరి ఈ యొక్క పండుగను రైతులు సంబరంగా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈ యొక్క ఈ సాంప్రదాయాన్ని ప్రతి రైతు కూడా కొనసాగించి మరి రైతులందరూ కూడా ఆ యొక్క రైతుకు సంబంధించిన ఎద్దులు, ఆవులు అన్నీ కూడా బాగుంటేనే మరి రైతు అనేది మరి వ్యవసాయం అనేది కొనసాగుతుంది కాబట్టి దీనిని అందరూ కూడా ఆరాధించి మరి రైతులందరూ సుఖసంతలతో ఉండాలని చెప్పి కోరుకోవడంలో చాలా సంతోషం. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని రైతులంతా ఒక వనభోజనలాగా ఈ యొక్క పూజా కార్యక్రమం చేసి భోజనాలు పెట్టి మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి రైతులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు లక్ష్మీపురంలోని స్థానిక రైతు మిత్ర సంఘం వారు మన ఎడ్ల పండుగ నిర్వహించడం జరిగింది. ఈ ఎడ్ల పండుగ భాగంలో గోవు, గోదా పంట పాడి సంరక్షణగా అభివృద్ధిగా ఉండాలని రైతులందరూ కలిసి ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఎడ్లను పూజించే పండుగ ఎడ్ల పండుగ. సనాతనంగా 25 బందైన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించారు. మిగతా రైతులందరూ కూడా ఎడ్లను పూజించి ఎడ్లను మంచి ఉంచుకొని ఎడ్లకు ఎలాంటి బీమారి వ్యాధులు సొలగకుండా ఆ ఎడ్లను మంచిగా సంరక్షించుకొని వ్యవసాయం మంచిగా ఉండాలని రైతులు పూజించడం జరిగింది. ఇక్కడికి ఆహ్వానించిన రైతు మిత్ర సంఘానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ భారీ ఎత్తున భోజనాలు సమీకరించి భోజనాలు పెట్టడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ రైతు సుభిక్షంగా ఉండాలని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుండదు కానీ ప్రతి ఒక్కరూ ఎడ్లను పూజించుకుంటూ ఈ గౌరవంగా చేసుకునే పండుగకు, ఎడ్ల పండుగకు నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జమలవాడ రైతులు, లక్ష్మీపురం శివారు రైతులు కాట్రేవు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా, ఎన్నో ఏళ్ళ నుంచి ఆనవాయితీగా రైతులకు వస్తుంది. బర్రెలు, ఎడ్లు, ఆవులు అన్ని రైతులు పంట చల్లంగా ఉండాలని ప్రతి సంవత్సరం రైతులు భోజనాలు చేసి ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఇలాగ ఎట్లా ఎప్పుడు జరుపుకొని రైతులు అందరూ క్షేమంగా ఉండాలని, వారి పంట, పాడి పంట అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ రాజరాజేశ్వర రైతు మిత్ర సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతారు. రైతు మిత్ర సంఘం వేములవాడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కాట్రేవుల పండుగ అనేది చేసుకోవడం జరిగింది. కాట్రేవుల పండుగ అంటే ఏంటిదంటే పశువులను వాటికి వ్యాధులు రాకుండా చలికాలం నుంచి మళ్ళీ ఎండాకాలం వచ్చే ముందంటే ఈ పండుగ చేసుకుంటారు అన్నట్టు. సంక్రాంతికి 2-3 చేసుకుంటాం అన్నట్టు. ఈ పండుగ అనేది ఇప్పటి నుంచి 10 ఇలా కొనసాగిద్దామని చెప్పి మా రైతు మిత్ర సంఘం తరఫున
సభ్యుల ప్రతి ఒక్కరికి అందరికి పేరు పేరు కృతజ్ఞతలు.